నమస్కారం. మనం ఈ వీడియోలో తెలుగులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. తెలుగులో అక్షరములు ఎన్ని? సాధారణంగా మనం అనుకునేది ఏంటంటే తెలుగులో పలు అక్షరాలు హిందీకి సమానంగాను భారతీయ భాషలన్నిటిలో ఉన్నట్టుగాను ఉంటాయి అనుకుంటాం, కానీ తెలుగులో నిజానికి మిగతా భారతీయ భాషలన్నిటికంటే ఎక్కువ అక్షరాలు ఉన్నాయి. అది ఎలాగా, ఏంటి అనేది చూద్దాం. మొట్టమొదటిగా తెలుగులో అక్షరాలన్నింటినీ కూడా మనం అచ్చులు హల్లులు ఉభయాక్షరాల కింద విడగొట్టేసుకున్నాను, కానీ ఈ ప్రెజెంటేషన్ కోసం నేను ఉభయాక్షరాలని అచ్చుల కిందే చూపిస్తున్నాను. అచ్చులు లేదా స్వరాలు అంటాం మనం వీటిని. సాధారణంగా ప్రస్తుతం మనం అనుకునే అచ్చులు లేదా స్వరాలు ప్రామాణికంగా అన్ని పాఠశాలల్లో, బడుల్లో, విద్యాలయాల్లో నేర్పించేది ఇవి అన్నమాట. ఆ మొత్తం కలుపుకొని మనకి అవి ఆరు, ఇవి ఆరు, ఈ రెండు 14 అచ్చులు ఉన్నట్టుగా మనం లెక్క పెడతామన్నమాట. కానీ కొందరి ప్రకారం అరు ఇంకా అరసున్న ఈ రెండు అక్షరాలు కూడా తెలుగులో అచ్చుల్లో భాగమే. అరుతో ఋషి, ఋతువు ఇలాంటి పదాలు మనం నేరుగా వాడతాం. అరు ఒత్తు పెట్టి భ్రాతృత్వం, మాతృత్వం, మాతృమూర్తి, మాతృదేవభవ ఇలాంటి వాటిల్లో వట్రసుడి పెట్టిన అరుని వాడతాం అనమాట, అరువుతు. అలాగే అరసున్న, అరసున్న మనకి ప్రాచీన పద్యాలు కానీ పాత సంప్రదాయ తెలుగు శాసనాలు కానీ భద్రపరిచేటప్పుడు ఈ అరసున్న కనిపిస్తుంది. ఒక 50 ఏళ్ల క్రితం పుస్తకాల్లో కూడా మనకి ఈ అరసున్న కనిపిస్తుంది. అసలు ఈ అరసున్న ఏంటి, దాన్ని ఎలా పలకాలి అంటే ఒక ఉదాహరణ తీసుకుందాం. వాడు, వాడు అనే పదం అంటే అతడు అని చెప్పడానికి వాడినప్పుడు వాడు అంటాం, కానీ నిజానికి అది వాడు అన్నమాట. అంటే మనం నోట్లోంచి అంటే గొంతులోంచి వచ్చే ఊపిరిని లేదా గాలిని కొంచెం ముక్కు వైపుకి మరల్చినప్పుడు వచ్చే అక్షరమే ఈ అరసున్న. అనునాసికం లేదా అర్ధానుస్వారం అంటాం దీన్ని. పూర్తి స్థాయిలో అనుస్వారం అంటే పూర్తి సున్నా అనుకున్నప్పుడు పండు, పండుగ, వాండు ఇలా అంటాం. వాండుకి వాడుకి మధ్యలో వాడు అన్నప్పుడు ఆ పలికాం కదండి, అది అక్కడ అరసున్నా వస్తుందన్నమాట. హిందీలో ఎక్కువ ప్రయోగం ఉంది ఆంక్ అంటాం. అటు ఆంఖ్ అని అనము, ఆఖ్ అని అనము, ఆంఖ్ అంటామన్నమాట. అలా పలికినప్పుడు అరసున్న ఖచ్చితంగా హిందీలో చంద్రబిందు పెట్టి వాడతాము, కనిపిస్తుంది మనకి. కానీ తెలుగు లోపల ఇది పూర్తిగా మనం ఈరోజు తీసివేశాము. అయితే అటు పూర్తి సున్నాగైనా మార్చేస్తున్నాం, లేదా అసలు అక్కడ అరసున్న అనేది లేకుండా తీసేసామన్నమాట. ఆ విధంగా ప్రస్తుతం ఉన్న తెలుగు లోపల అరసున్న అవసరం లేదు, కానీ ఇంగ్లీష్ పదాలని, హిందీ పదాలని, పరభాషా పదాలని తెలుగులోకి తెచ్చినప్పుడు అక్కడ అరసున్న పలకటం అనేది ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం అరసున్నతోనే దాన్ని చూపించాలి. అలాంటి సందర్భాల్లో మనం ఖచ్చితంగా అరసున్న అక్షరాన్ని తెలుగులో నిలుపుకోవాల్సిన పరిస్థితి ఉంది. అందుకని అరసున్నాని కూడా మనం అచ్చుల్లో చేర్చుకోవాలి, అరుని చేర్చుకోవాలి. ఇక కొందరి ప్రకారం అరు, అరు, అలు, అలు ఈ అడిషనల్గా ఈ మూడు అక్షరాలు కూడా తెలుగు అచ్చుల్లో ఉంటాయి. ఆ విధంగా తెలుగు అచ్చుల సంఖ్య 14 కాకుండా మొత్తం కలిపి 19గా మారిందనమాట. ఈ మూడింటిని తీసేస్తే 16గా ఉంటుంది. సో అచ్చుల సంఖ్య ఎంత, 19, 16, ఇది 19 లేదా 16 అని నిర్ధారించేయడం మన పని కాదు, మనం నిర్ధారించే వాళ్ళం కాదు. ఎవరి వాడుకని బట్టి వాళ్ళు తెలుగులో ఎన్ని అచ్చులు ఉన్నాయనేది నిర్ణయించుకోవాలి. వాడుకలో ప్రస్తుతానికి మనం 16 అనుకున్నప్పటికీ అరు, అలు, అలు ఈ మూడు కలుపుకొని 19 పూర్తిగా అచ్చులు ఉన్నట్టనమాట. అంటే తెలుగు లోపల అన్ని శబ్దాలు, అన్ని చప్పుళ్ళు, మనం నోటి నుంచి చేసే అన్ని స్వరాలు ఉండాలి అనుకున్నప్పుడు ఇవి ఖచ్చితంగా ఉండి తీరాలన్నమాట అక్షరాలు. అక్షరంతో మొదలయ్యే పదాలు ఉంటేనే ఆ అక్షరం వర్ణమాలలో ఉండాల్సిన అవసరం లేదు. ఆ అక్షరంని వత్తు రూపంలో కానీ లేదా ఇంకే వేరే రూపంలో కానీ పలుకుంటున్నప్పుడు వాటిని రాసేటప్పుడు ఖచ్చితంగా మనకు ఆ అక్షరం కావాల్సి వస్తుంది. అందువల్ల ఆ అక్షరంతో మొదలైతేనే ఆ అక్షరంతో మొదలయ్యే పదాలుంటేనే ఆ అక్షరం ఉండాలి అనేది
వ్యర్థ వాదన అనమాట. ఖచ్చితంగా అరువుతో అలుతో అలుతో మనకి అక్షరాలు కనిపిస్తాయి. ఎక్కడ కనిపిస్తాయి? ఏకాక్షర నిఘంటువుల్లో కనిపిస్తాయి. తంత్రశాస్త్రంలో మంత్రశాస్త్రంలో యంత్రాలు రాసేటప్పుడు ఈ అక్షరాలు కనిపిస్తాయి. అంటే వాటన్నిటిని మనం తెచ్చి భద్రపరచుకోవాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ అక్షరాలు అవసరం పడుతుంది. అందుకని ఈ అక్షరాలు కూడా తెలుగులో ఉండి తీరాలి. అయితే వాడుకలో మనం ఇవి వాడట్లేదు కదా. శిలాశాసనాలు తీసుకుంటే వాటిల్లో కూడా మనకి ఈ అక్షరాలు కనిపిస్తాయి. వాడుతున్నామా వాడట్లేదా అనేది వేరే విషయం. పాత శిలాశాసనాలు భద్రపరచడం కూడా తెలుగు లిపికి ఉన్న ఒక ప్రధాన వాడుక అన్నమాట. కేవలం మనం తెలిసిన తెలుగు రాసుకోవటానికే కాదు, మన పాత వాళ్ళు ప్రాచీనులు సంప్రదాయంగా రాసుకుంటూ వచ్చిన శిలాశాసనాలు కానీ జాతకాలు కానీ యంత్రాలు కానీ ఇవన్నిటినీ మనం భద్రపరచుకోవాలనుకున్నప్పుడు ఈ అక్షరాలు ఖచ్చితంగా తెలుగులో ఉండి తీరాలి. అందుకని వీటి అస్తిత్వం ఉంది అని గుర్తిస్తే మనం చాలు. వీటితో అక్షరాలు లేవు కాబట్టి, ఈ అక్షరాలతో పదాలు లేవు కాబట్టి వీటి అవసరం లేదు, వీటిని వాడక్కర్లేదు అనేది వేరే వాదన. అది ఎలాంటి వాదనైనా అది పక్కన పెట్టేసి తెలుగులో ఈ అక్షరాల అస్తిత్వం ఉంది అనేది మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన విషయం. హల్లుల గురించి అర్థం. ఇప్పుడు ప్రస్తుతం మనం వాడుకలో పెట్టుకున్న హల్లులు ఇవి అన్నమాట. కాకాగాఘ చాచాజాజ కాఠాడాఢణ తాథాగాఘన పాఫాబాఘామ యారాలావ శేషస హ అళ అక్ష. మొత్తం ఎన్ని అయ్యాయి? అవి 4, 4, 8, 15, 23, 27, 30, 33. ఈ 33 మాత్రమే హల్లులు అనేది ప్రస్తుతం మనకి బడులలో చెప్తున్న విషయం. కానీ కావర్గానికి చావర్గానికి ఉన్న పంచమక్షరాన్ని కలుపుకొని 35 అక్షరాలు ఉన్నట్టుగా, అంటే ణ్య ఇణి కూడా కలుపుకొని, కథాగాధన్య చచాజ ఇణి కూడా కలుపుకొని మనకి మొత్తం 35 అక్షరాలు ఉన్నట్టుగా పరిశీలిస్తాం. కానీ బండిరా కూడా అక్షరమే. రా పలకటానికి రా పలకటానికి చాలా తేడా ఉంది. రంభ అన్నట్టుగా రంపం అనము. రెండిటికీ పలికేటప్పుడు చాలా చాలా వ్యత్యాసం ఉంది. రాముడు వేరు, రా వేరు. రా అన్నప్పుడు నాలుక నోట్లోపల అటు ఇటు ఒకటి కన్నా ఎక్కువసార్లు కదలాడుతుంది. రెండుసార్లే కదలాలి, కానీ మన అవకాశాన్ని బట్టి పలికేటప్పుడు ఆ నాలుక కొంచెం అటు ఇటుగా కదులుతుంది అన్నమాట. రా పలకాల్సి వచ్చినప్పుడు అలా కదలక్కర్లేదు. రాముడు అని మామూలుగానే వస్తాం, కానీ రంపం అనాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా బండిరా అనేది అక్కడ పలుకుతున్నాం. దాన్ని రాస్తామా రాయమా ప్రస్తుతం ఉన్న పాఠశాలల్లో బడుల్లో చెప్పే ఉపాధ్యాయులు అవసరం లేదు, రాతోనే సరిపెట్టుకోవచ్చు అంటున్నారు. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని క్రియలు రాసేటప్పుడు ఖచ్చితంగా తేడా ఉంటుంది. రాయి రాయి ఈ రెండిటికి తేడా ఉంది. కొన్ని చోట్ల తేడా లేదు అని వాదించి బండిరాని తీసేశారు. కానీ నిజానికి మనం పాత పాఠ్య గ్రంథాలు తీసుకొని చూస్తే ఈ రెండిటికీ వ్యత్యాసం మనకు కనిపిస్తుంది. ఆ వ్యత్యాసాన్ని గుర్తించిన వెంటనే మనకి తెలుగు లోపల మొత్తం కలుపుకొని ఆ యొక్క 25, 29, 32, 36 హల్లులు ఉన్నట్టుగా తెలుస్తుంది. అక్కడ 16 అచ్చులు, ఇక్కడ 36 హల్లులు కలుపుకొని తెలుగులో మొత్తం 52 అక్షరాలుగా అనుకోవచ్చు. లేదా అక్కడ 19 అనుకున్నప్పుడు ఇక్కడ 36 అనుకున్నప్పుడు మొత్తం 54 అక్షరాలుగా మనం పరిగణించవచ్చు. కానీ అక్కడితో ఆగిపోలేదు. తెలుగు లోపల దంత్య చాజాలు కూడా ఉన్నాయి. ఈ దంత్య చాజాలను ఎలా పలకాలి? దంత్యచాని పలకటానికి తాస రెండు కలిపి ఒకేసారి పలుకుతాం అన్నమాట. ఒకే అక్షరంగా ఉన్నట్టు ఊహించుకొని సా సాప సన్ను అన్నట్టు అన్నమాట. చాప సాప ఈ రెండిటికి తేడా పెట్టడం కోసం తెలుగు లోపల ఈ సా అనే అక్షరం అనేది ఉంది అన్నమాట. దీన్ని పలుకుతారు, కానీ రాయటంలో చాలా వరకు మానేసారు. పలకటం కూడా ఏదో గ్రామ్య భాషగా ఉండిపోయింది. ఎక్కడో మారుమూల పల్లెల లోపల ప్రజలు ఇప్పటికీ చాప అని సన్ను అని
పలుకుతూ ఉంటారు. కానీ అన్ని చోట్ల మనకు అది కనిపించదన్నమాట. సరే పక్కన పెట్టేద్దాం. జా జా మీద రెండు తెలుగు అంకె రెండు రాసినప్పుడు ఈ జా వస్తుంది. ఉర్దూ పార్శీక భాషా పదాన్ని తెలుగులో తెచ్చుకున్నప్పుడు లేదా ఇంగ్లీష్ పదాన్ని తెలుగులో తెచ్చినప్పుడు ఖచ్చితంగా జాని రాయాల్సి వస్తుంది. ప్లీజ్, నమాజ్ ఇలాంటి పదాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ జాని మనం తెచ్చుకోవాలి. ఫర్జ్ కానీ నమాజ్ కానీ లేదా ఇంగ్లీష్ నుంచి వచ్చిన పదాలు జెడ్తో మొదలయ్యే జీబ్రా కానీ వీటన్నిటికీ ఈ అక్షరాన్ని మనం నేరుగా వాడేసుకోవచ్చు. బ్రౌన్దర్ తెచ్చిన రోజుల్లో అది డాజా కలిపిన జా జడా జల్లెడ అనే పదాల కోసం ఇది వాడేవారు. కానీ ప్రస్తుతం మనం దీన్ని నమాజ్, జీ, జెడ్ ఇలాంటి వాటికి వాడేస్తాం అన్నమాట. జాకి జాకి పలకటంలో చాలా తేడా ఉంది. ఈ తేడాని చూపించడం కోసం ఈ రెండు అక్షరం పైన పెడతాం అన్నమాట. వీటిని కూడా అక్షరాలుగా మనం పరిగణించితే గనక 38 అక్షరాలు ఉన్నాయి తెలుగులో. అక్కడితో అయిపోలేదు. శాసన లిపిని మనం తీసుకుంటే తెలుగు లోపల మనకి 3 అక్షరాలు కనిపిస్తాయి అన్నమాట. ఈ 3 గుర్తులు, ఈ 3 గుర్తుల్లో మొదటిది నాకి నకారప్పులు పెట్టినప్పుడు వచ్చే ఇన్ని చూపించేందుకు వాడే గుర్తు అన్నమాట. దీన్ని కుడివైపుకి మొత్తం 3 వరుసగా వంకలు పెట్టి 4వ వంకని కొంచెం పొడుగ్గా గీసినప్పుడు వచ్చే అక్షరం ఈ ఇన్ అన్నమాట. దీన్ని పద్యాలు రాసేటప్పుడు ఇన్తో మనకి పద్యం వృత్తం అక్కడతో ఆగిపోయినప్పుడు దాన్ని రాయటం కోసం దీన్ని వాడేవారు అన్నమాట. తెలుగులో ఇది ప్రత్యేక చిహ్నం ఆ రోజుల్లో ఎందుకంటే తెలుగులో అసలు హల్లులతో పదాలు ఆగిపోవటం అనేది ఉండదు, ఖచ్చితంగా అచ్చులతోనే అవ్వాలి. అందుకే తెలుగుని అజంత భాష అంటాం. అచ్చుతో అంతమవుతుంది కాబట్టి అజంత భాష. హల్లుతో అంతమయ్యే భాషని హలంత భాష అంటారు. సంస్కృతం, హిందీ, తమిళం ఇలాంటివన్నీ హలంత భాషలు, వాటిలో హలంత పదాలు ఉంటాయి. అజంత పదాలు హలంత పదాలు కలిపిన భాష సంస్కృతం అయి ఉండొచ్చు, కానీ తెలుగు మాత్రం పూర్తిగా అజంత భాష అంటారన్నమాట. అయితే ఈ ఇన్ ఒక్కటి మాత్రం పద్యాల లోపల ఛందస్సు ప్రకారం కొన్ని కొన్నిసార్లు పదాన్ని ఇన్తో ముగించాల్సి వచ్చేది. అలాంటి వాటికి ప్రత్యేక చిహ్నంగా దీన్ని వాడేవారనమాట. దీని అక్షరాలు లెక్క పెట్టాల్సిన అవసరం లేదు, కానీ ఈ ప్రత్యేక చిహ్నాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన రెండు అక్షరాలు శాసనాల్లో మనకు కనిపించి ఈరోజు మనం వాడని అక్షరాలు ఎరుపు రంగులో బండీరా పక్కన మనకు కనిపిస్తున్నాయి. మొదటిది బండీరాలో ఉన్న పుట్టలో ఉన్న గీతను తీసేస్తే వచ్చిన అక్షరం, లేదా టీ పైన ఆ అక్షరాన్ని గీతను తీసేస్తే వచ్చే అక్షరం అనుకోవచ్చు. దీన్ని జా లేదా జా అని పలకాల్సి ఉంటుంది అనమాట. అలా డా కలిపి ఆ రెండిటికి మధ్యస్థంగా పలికే అక్షరం అనమాట. ఇది తమిళంలో మలయాళంలో ఉంటుంది. మనకి ఇలా అంటాం దీన్ని. తమిళ్ వాళ్ళం అని పలికినప్పుడు ఆ అక్కడ వచ్చే అక్షరం అనమాట ఇది. దీన్ని తెలుగు లోపల అయితే అలాకి మార్చేసుకున్నాం లేదా డాకి మార్చేసుకున్నాం. చోళుడు అని పలకాల్సిన చోటల్లా దాన్ని చోళుడు లేదా చోడులు అని మార్చేసుకున్నాం. సో దాని అవసరం లేకుండా పోయింది. కానీ శాసన లిపిని, శాసనాల్లోని అక్షరాలని మనం తెలుగులో భద్రపరచాలంటే ఈరోజు ఈ అక్షరం ఖచ్చితంగా అవసరం. అలాగే డ్రా బండీరా కింద బండీరా వచ్చినప్పుడు, అంటే రా అని పలకాల్సి వచ్చినప్పుడు 4 సార్లు రా అని పలుకుతాం అన్నమాట. రా అనేసి దాని బదులు ట్రా అని పలికేస్తాము. ఇది తమిళంలో ఎక్కువగా కనిపిస్తుంది, కానీ ఈ చిహ్నం మనకి శాసన లిపిలో కనిపిస్తుంది. ఇది ఎలా రాస్తామంటే దా రాసి దాని తలకట్టు తీసేసి పొట్టలో ఒక అడ్డగీత గీస్తాం, అప్పుడు వస్తుంది అక్షరం. ఆ విధంగా తెలుగు లోపల మొత్తం కలుపుకొని హల్లులు ఎన్ని అవుతున్నాయి? 36, 39, 40. అది ఎవరి విజ్ఞతకి వాళ్ళని వదిలేయటమే. 36 అనుకునే వాళ్ళు ఉండొచ్చు, 40 అనుకునే వాళ్ళు ఉండొచ్చు, ఎవరి వాడుకను బట్టి వాళ్ళది. కానీ తెలుగు లోపల అన్ని చప్పుళ్ళు అన్ని శబ్దాలు మనం కలుపుకొని చూస్తే 40 హల్లులు ఉన్నట్టు. 40 హల్లులు అక్కడ 19 అచ్చులు కలుపుకొని మొత్తం 59 అక్షరాలు తెలుగులో ఉన్నట్టు. ఈ గుర్తుని కూడా ఒక ప్రత్యేక అక్షరంగా మనం తీసుకుంటే మొత్తం 60 అక్షరాలు తెలుగు వర్ణమాలలో మనకు ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ ప్రస్తుతం వాడుకలో ఉన్నది ఈ 36 ఆ 16 కలుపుకొని 52 మాత్రమే.
కానీ మిగతా అక్షరాలన్నీ కూడా ఉన్నాయి అన్న విషయం మనం ప్రతి తెలుగు వాళ్ళు కూడా తెలుసుకోవాలి. వీటి ఉనికి ఉంది అని. ఎందుకంటే రేపటి రోజు ఈ రాకు పలికే అక్షరం కానీ సాతో జాతో పలికే అక్షరాలు కానీ తెలుగు లోపలికి వచ్చేసే అవకాశం ఉంది. ఎందుకంటే తెలుగు ఈరోజు విస్తృత భాష అయిపోయింది. పార్సీక భాషలో ఈ ఉర్దూలో ఈ ఇంగ్లీష్లో ఈ ఫ్రెంచ్లో ఈ పదాలన్నీ కూడా మన తెలుగులో రోజువారీ జీవితంలో వాడేసుకుంటున్నాం. ఆ వాడుకుంటున్నప్పుడు మనం ఖచ్చితంగా ఈ అక్షరాలు తీసుకొని తీరాలి. ప్లీజ్ అని రాయాల్సి వచ్చినప్పుడు ప్లీజ్ అని రాయలేం లేదా ప్లీజ్ అని రాయలేం. అలాంటప్పుడు ఈ జా ఉంటే మనకి ఏమవుతుందంటే ప్లీజ్ అని రాయాల్సి వచ్చినప్పుడు జా పైన రెండు అంకె పెట్టేసి నకారు పొల్లు ఇచ్చేస్తే అది ప్లీజ్ అయిపోతుంది. అలాగే మిగతా అక్షరాలు కూడా జీ జెడ్ ఇలాంటివి రాయాల్సి వచ్చినప్పుడు కూడా జీ జెడ్ రాయకుండా నేరుగా మనం జీ జెడ్ రాయడానికి అనువుగా ఉండేందుకు తెలుగు లోపల ఖచ్చితంగా ఈ అక్షరాలు ఉంటే మనకి సులువు అవుతుందన్నమాట. ఎలాగో మనం ఫాని పూర్తిగా ఫాగా మార్చేసుకున్నాం, ఫలము అన్న చోట కూడా ఫలము అంట మొదలుపెట్టేశాం. అలా వేరే అక్షరాన్ని కూడా మార్చుకోవాల్సిన అవసరం లేకుండా ఇప్పటికే మనకున్న అక్షరాన్ని తెలుసుకొని వీటి అస్తిత్వాన్ని గుర్తించి మనం వాడటం మొదలు పెడితే తెలుగులో ఈ అక్షర ఈ అక్షరానికి ఈ శబ్దానికి అక్షరం లేదే అన్న అనుమానం రాకర్లేదన్నమాట. ఖచ్చితంగా తెలుగులో ఉన్న ఇన్ని అక్షర సంపదని మనం తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. 1వ తరగతిలో నేర్పించక్కర్లేదు పిల్లలకి, 5వ తరగతిలో నేర్పించక్కర్లేదు, కానీ 10వ తరగతికి వచ్చేసరికి ప్రతి తెలుగు విద్యార్థికి ప్రతి తెలుగు వాడికి ఇన్ని అక్షరాలు తెలుగులో ఉన్నాయన్న అస్తిత్వం గురించి ఉనికి గురించి ఖచ్చితంగా తెలిసి తీరాలి. ధన్యవాదాలు.